మా శ్రీకాకుళం జిల్లా అండి. మరి మా జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారములు చేశాడు. మరి అయితే మా బాబుకు పెళ్ళి 7 నెలలు అయిందండి. 8 నెలలు మా కోళ్ళు నెల తప్పిందనమాట. అయితే అంతవరకు మేము చూపిస్తూనే ఉన్నాము. అయితే బాగానే ఉంది బాగానే ఉంది అన్నారు. మరో 2 నెలలోనూ 5 నెలలు వస్తుంది అమ్మాయికి. అయితే వైజాగ్ తీసుకోవడం జరిగిందంటే నార్మల్ డెలివరీ కోసం మేము మామూలుగా అక్కడ చూపిస్తే నార్మల్ డెలివరీ చేస్తారని దళిత అమ్మగారి దగ్గర తీసుకొచ్చాము. అయితే ఆవిడ చూసి బాగానే ఉందని టెస్ట్కి పంపించారండి. అయితే స్కానింగ్కి పంపించినప్పుడు, స్కానింగ్ తీసినప్పుడు అతను ఒక మాట చెప్పారనమాట, అమ్మ బేబీ అయితే చాలా బాగోలేదు లోపల. అయితే ఎన్ని మొక్కలు ఉన్నా అది పెరగలేదు, అది తీసేవలసి వస్తుంది, మీరు తీసేయండి అని చెప్పారు. ఆ రిపోర్ట్లు పట్టుకొని మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాము. ఆవిడ దేవుడు నమ్ముకున్న ఆవిడేనండి. ఆవిడైతే మాకు చెప్పారు 3 వారాలు టైం ఇచ్చారండి. 3 వారాలు మనం ఏం చేద్దాము, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి, అతనికి అసాధ్యమైనది ఏమీ లేదని ఆవిడ చెప్పిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసామండి. అయితే కొంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు, చాలామంది మా చుట్టాలు అనమాట. మరి వాళ్ళు చెప్పారు, ఒకసారి వైజాగ్ రండి, మీరు అభిషేక ప్రార్థనకి రండి, ఒకసారి దేవుడు కార్యం చేస్తాడు అని వాళ్ళు చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసాము. తండ్రి మేమైతే రావాలని ఇష్టపడుతున్నాము, మీరు కార్యం జరిగించండి, విశ్వాసంతో మా కోణలు ఇక్కడ తీసుకొచ్చామండి. మరి తీసుకొచ్చినప్పుడు అభిషేక పాస్టర్ గారు మరి ప్రార్థన చేశారండి, దేవుడు మేలు చేస్తాడు, మీరు వెళ్ళండి అని మాకు చెప్పారండి. మేము అంత విశ్వాసంతో మేము వెళ్ళాము. మరి వెళ్ళినప్పుడు మొన్న 3వ తారీఖున మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్ళినప్పటికి ఏ వ్యక్తి అయితే క్యానింగ్ తీసిన వ్యక్తి మీరు తీసేయండి అన్న ఆ వ్యక్తి మీరు తీయవసరం లేదు, పరిపూర్ణ స్వస్థత అంతా కూడా గొప్ప విజయం దేవుడిచ్చాడని అతను చెప్పారండి. మరి ఎన్ని ముక్క ఏదైతే అది పెరగలేదని చెప్పారో మేము అప్పుడు అడిగామండి, ఏదైనా మందుల వల్ల వాడాలా అని అంటే మందుల వల్ల కాదు, దేని వల్ల ఇది అవ్వదు, ఇది దేని వల్ల అవ్వదు, ఆ దేవుడు చేసే పని అమ్మా, మన చేతులు ఏమీ లేదని. అక్కడ డాక్టర్లు 4 డాక్టర్లు అండి 4 హాస్పిటల్కి ఎత్తినప్పుడు వెళ్ళినప్పుడు వారు చేతులు ఎత్తిసారండి, మేమేమి చేయలేము అంటే మాత్రలు మందులు కూడా వారు ఇచ్చేవారు కాదు, ఒక్క దేవుడి సన్నిధిలోనే మేము ఎదురు చూసామండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత గొప్ప స్వస్థత ఆ గర్భంలో ఉన్న బిడ్డకి, ఆ ఎదుగుదల మరి ఆ కిడ్నీల నుంచి మరి గొప్ప ఎదుగుదల దేవుడిచ్చాడు. నిన్న 3వ తారీఖున వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గొప్ప విజయం ఇచ్చాడని డాక్టర్ల సాక్ష్యం చెప్పారండి. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇక్కడికి వచ్చినందుకు గొప్ప మేలు పొందుకున్నందుకు వేలాది వందనాలు దేవుడికి చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం.